హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నానని కామెంట్ సూక్స్ కమించింది ఈరోజు నేను ఇంకో మా ఇంట్లోనే ఉంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోని చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి నేను లాస్ట్లో ఒక టిప్ కూడా చెప్పబోతున్నాను ఇంకో విషయానికి వస్తే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన మిలైకన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ మీరు చూసేయొచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఖచ్చితంగా ఫస్ట్లో చూసినా చూడగానే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా చూడండి హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటూ ఈజీగా కుంకుమ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు వచ్చిన ఐడియా కాదు ఇది వేరే వాళ్ళ వీడియో చూసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాకు ఇంట్లో కుంకుమ అనేది లేదు పూజ చేయడానికి అందువల్ల నేను సరే ఈజీగా షోడతో పసుపుతో నిమ్మకాయతో ఇట్లా కుంకుమ అయిపోద్దా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది మీరే చూడండి చాలా హ్యాపీగా నేను తయారు చేయడానికి కూర్చున్నాను అన్నమాట చాలా హ్యాపీగా నేను వెయిట్ చేస్తున్నాను కుంకుమని కలర్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అట్లా మిక్స్ చేసుకున్నాను నేను పసుపు సోడా అనేది కలుపుతూ ఉన్నాను నేను అంతసేపు ఎందుకు చూపించానంటే అంటే ఫేకా కాదా అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి ఇట్లా కలుపుతూ ఉన్నాను అనమాట రెండు మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు లెమన్ తీసుకున్నాను కదా లెమన్ జ్యూస్ అనేది నేను వేసేసి ఇట్లా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఏం కలర్ చేంజ్ అవ్వలేదు మామూలుగా పసుపు ఎలాగా ఉందో అలాగే ఉందన్నమాట లెమన్ వేసుకుంటే ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఆవిరికి ఇంకా అది ఫ్రైలా చేయాలి ఎట్లా అంటే మీరు నేనైతే ఫస్ట్ కర్రీ చేసిన దాంట్లోనే అట్లాగే ఉంది ఆ బౌల్ అనేది అట్లాగే పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకొని సరే అది వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఆవిరికి అట్లాగా ఫ్రై చేయాలని చెప్పారు కాబట్టి అట్లా కలుపుతూ ఉన్నాను నేను ఆవిరికే కలర్ చేంజ్ అయిపోద్ది అలాగే కలుపుతూ ఉన్నారు కానీ నాకు చెయ్యి అనేది కాలింది అందువల్ల స్పూన్తో కలుపుతున్నాను మళ్ళీ ఎంత కలిపినా కానీ నాకు కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు అలా వచ్చింది కలర్ అన్నమాట లాస్ట్కి సరే అని చెప్పేసి ఇంక నేను అంటే చిన్న ప్లేట్లు కాకపోతే ఇట్లా తినే ప్లేట్లని నేను కలుపుతూ ఉన్నాను మళ్ళీ ఏమైనా మాడిపోద్ది అని చెప్పేసి టెన్షన్గా ఎందుకంటే నాకు చాలా అవసరం కదా కుంకుమ కుంకుమని చెప్పాను కదా అందుకు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఇలా వచ్చింది అందువల్ల వేరే ప్లేట్లో చేసుకున్నాను ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నాకు అది కుంకుమ కలర్ అయితే కనిపించలేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టెఫిన్ అన్నమాట అది పక్కన తీసుకున్నాను ఇంకో బౌల్లో వచ్చి కొంచెం పక్కన పెట్టుకున్నాను అనమాట పక్కన తీసుకొని ఇప్పుడు ఇది అనేది యాడ్ చేశాను యాడ్ చేసిందా మీకు కలిపి చూపిస్తాను చూడండి అది వేసింది అదేంటంటే చెప్తా మీరు గెస్ చేయండి తెలుసా ఆల్మోస్ట్ అందరికీ ఇట్లా కలిపిన తర్వాత కుంకుమ కలర్ వచ్చింది అదేంటంటే ఫుడ్ కలర్ నేను కలిపింది వాళ్ళు కుంకుమ కలుపుకున్నారో లేకపోతే నిజంగా వాళ్ళకి వచ్చిందో నాకైతే తెలీదు నేనేమో మిస్ చేశానేమో కూడా నాకు తెలియదు నాకు ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా కుంకుమ కలర్ అనేది వచ్చిందనమాట కుంకుమ లాగా వచ్చిందన్నమాట చాలా హ్యాపీగా నేను వస్తుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను కానీ బట్ నాకైతే రాలేదు కానీ ఈ స్టెఫిన్ ఉంది కదా అది మాత్రం ఫేషియల్కి బాగా పనిచేస్తుంది ఫేస్ పైన మురుకున్న ట్యాన్ ఉన్నా కానీ గ్లోయింగ్ కానీ చాలా పనిచేస్తుంది ఇది ఇప్పుడు నేను చేతిలో ఎత్తుకొని చూపిస్తానుగా అది అది వేస్ట్ అయితే కాలేదు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకు కూడా అట్లాగా పసుపు వేపి అట్లా పోసుకుంటే గ్లోయింగ్ వస్తుంది మన ట్యాన్ అనేది అంటే షోడ ఉప్పు పెట్టినాం కాబట్టి మురికంతా కూడా పోద్ది చాలా బాగుంటుంది ఇలాగే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ కుంకుమ అనేది ఇప్పుడు అట్లా ప్రిపేర్ చేస్తున్నాం కదా బొట్టు పెట్టుకుంటే చాలా చాలా బాగుంది ఇట్లాగ పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు నాకు తెలియదు కానీ నేనైతే పెట్టుకున్నా చాలా అయితే చాలా బాగా వచ్చిందన్నమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళ వీడియో చూడడం వల్లే ఇలాగ నాకు ఐడియా అనేది వచ్చింది ఐడియా కూడా చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే ఇట్లాగ ఫేషియల్కి పనికి వచ్చింది ఇలాగా కుంకుమకి కూడా పనికి వచ్చింది అనమాట అంటే ఎప్పుడన్నా నాకు స్టిక్కర్ లేనప్పుడు పెట్టుకో ఇట్లా పెట్టుకోవడానికి ఇట్లా ఫేషియల్కి రెండిటికి కలిసి వచ్చింది ఇది కుంకుమ అనేది పూజలో పెడతారా లేదు నాకు తెలియదు కానీ నేనైతే యూజ్ చేయట్లేదు మీకు ఎట్లా అనిపించింది మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి